ఇక తెలంగాణలో జోడో జోష్ పీక్స్కు వెళ్ళింది రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రపై తెలంగాణ కాంగ్రెస్ పంతం నెగ్గించుకుంది దేశంలో ఏ రాష్ట్రానికి సాధ్యం కాని పనిని తెలంగాణ కాంగ్రెస్ చేసి చూపెట్టింది హైదరాబాద్ నగరం నడిబొడ్డు నుంచి రాహుల్ పాదయాత్ర వెళ్లనుంది రూట్ మ్యాప్ మార్పు వెనుక ఉన్న రహస్యం మరేంటో కాదు హైదరాబాద్లో హస్తం పాగా వేయడమే భాగ్యనగరం కేంద్రంగా రాహుల్ యాత్ర చరిత్ర సృష్టించడమే కాంగ్రెస్ జెండా ఎజెండా రాజకీయాల పద్మవ్యూహాన్ని ఛేదించుకుంటూ అవినీతి మకిలిని వదిలిస్తానంటూ నిందలు అపవాదుల్ని పటాపంచలు చేస్తానంటూ కాంగ్రెస్కి మళ్లీ పునర్వైభవం తీసుకురావడమే లక్ష్యంగా రాహుల్ గాంధీ శ్రీకారం చుట్టిన భారత్ జోడో యాత్రకు విశేష స్పందన లభిస్తోంది తమిళనాడు కన్యాకుమారిలో మొదలై కేరళ మీదుగా కర్ణాటకలో రెట్టింపు ఉత్సాహంతో కొనసాగుతుంది రాహుల్ సమర్థతను నిర్ణయించనున్న భారత్ జోడో యాత్రకు తెలంగాణ కాంగ్రెస్ లీడర్లు అద్దిరిపోయే ప్లాన్ గీశారు భారత జోడో యాత్రను మిగిలిన రాష్ట్రాల పీసీసీలు తెలంగాణ కాంగ్రెస్ ని ఆదర్శంగా తీసుకునే విధంగా పక్కా వ్యూహం సిద్ధమైంది ఇందులో భాగంగానే అధిష్టానమిచ్చిన రూట్ మ్యాప్ ని టీ కాంగ్రెస్ తమకి అనుకూలంగా మార్చుకుంది తెలంగాణలో రూట్ మ్యాప్ ని మార్చేలా చేసుకుంది దీనికి రాహుల్ గాంధీ కూడా పచ్చజెండా ఊపడంతో తెలంగాణలో జోడో జోష్ జోరు పెంచినట్లయింది కర్ణాటకలో పాదయాత్ర ముగిసిన తర్వాత తెలంగాణలోకి జోడో యాత్ర ప్రవేశిస్తోంది అక్టోబర్ ఇరవై నాలుగున మహబూబ్ నగర్ జిల్లాలోని మక్తల్లోని కృష్ణానది బ్రిడ్జ్ వద్ద తెలంగాణలో పాదయాత్ర ఎంట్రీ ఇవ్వనుంది తర్వాత మహబూబ్ నగర్ పార్లమెంటు పరిధిలోని నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా పాదయాత్ర చేవెళ్ల పార్లమెంట్లోని రాజేంద్ర నగర్కి ఎంట్రీ అవుతుంది అక్కడి నుంచి హైదరాబాద్లోని ఆరంగర్ चारमार मोजन जाहि मार्केट गोसा महल गांधी भवन मसब टैंक बंजारा हिल्स रोड नंबर वन पंजागुट्टा अमीरपेट कुकटपल्ली పఠాంచేరు సంగారెడ్డి మీదుగా రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర సాగనుంది అక్కడి నుంచి జహీరాబాద్ మీదుగా రాహుల్ గాంధీ యాత్ర జరగనుంది తర్వాత జుక్కల్లోని మద్నూర్ వద్ద రాహుల్ గాంధీ పాదయాత్ర తెలంగాణలో ముగుస్తోంది మొత్తం తెలంగాణలో పద్నాలుగు రోజుల పాటు జరిగే పాదయాత్ర మూడు వందల ఐదు కిలోమీటర్ల మేర జరగనుంది మరోవైపు ఇప్పటికే టీపీసీసీ బృందం అంతా రాహుల్ గాంధీ రూట్ మ్యాప్ వివరాలు అందించడంతో పాటు భారీ భద్రత కల్పించాలని కోరారు గాంధీ పాదయాత్రని తెలంగాణ కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది అందుకే అధిష్టానం ఇచ్చిన రూట్ మ్యాప్ కూడా మార్పు చేసుకోవడంలో సక్సెస్ అయింది హైదరాబాద్ నడిబొడ్డున సాగే పాదయాత్రలో చరిత్రలో కనీ విని ఎరగని విధంగా జన సమీకరణ చేసేలా పీసీసీ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తోంది దీంతో పాటు రాహుల్ గాంధీ పాదయాత్రలో మూడు భారీ బహిరంగ సభలకు కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేస్తోంది రాహుల్ గాంధీ పాదయాత్రను ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకునేలా తెలంగాణ కాంగ్రెస్ ప్రణాళిక సిద్ధం చేసింది మరి టీపీసీసీ చేస్తున్న యాక్షన్ ప్లాన్ సక్సెస్